ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు కేసు నడుస్తుందా, క్లోజ్ చేశారా అని అంతా అనుకుంటున్న సమయంలో సంచలన అప్డేట్ వచ్చింది. లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దినేష్ అరోరాను అరెస్ట్ చేసిన ఈడీ మనీష్ సిసోడియాతో పాటు ఇద్దరు నిందితులకు చెందిన కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియాతో పాటు ఇతర నిందితులకు చెందిన 52 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన మొత్తంలో 11.49 కోట్లు మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంక్ బ్యాలెన్స్, బ్రిట్కో స్కేల్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 16.45 కోట్లతో పాటు ఇతర ఆస్తులు కలిపి 44.29 కోట్ల చరాస్తులు ఉన్నాయి. మొత్తంగా 52.24 కోట్లు సీజ్ చేసినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫంక్షన్లుగా మారినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎదుట సిబిఐ అదేవిధంగా ఈడీ దూకుడు తెచ్చినప్పటికీ కరోనా కొంతవరకు సర్దుమల్లింది అని చెప్పేసి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా బీజేపీని విమర్శిస్తూ వచ్చాయి. కేంద్రమంత్రి ఖచ్చితంగా ప్రభుత్వానికి సపోర్ట్ గా కలిసి ఎప్పుడైతే వచ్చిందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అదే మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా దీనికి సంబంధించి అనేక సార్లు కూడా ప్రజలు విచారించడం జరిగింది. తొలగిస్తున్నందుకు పోవాలని కేంద్రం నుంచి బీజేపీ సపోర్ట్ బీజేపీకి ఉండటం అనేక ప్రవర్తనలు వచ్చాయి. అక్కడ కూడా కేసుకు సంబంధించి పెద్దగా సిబిఐ కావచ్చు అటు ఈడీ కావచ్చు ఎలాంటి విచారణ చేపట్టలేదని చెప్పవచ్చు. కేసు మొత్తం సర్దుమలైంది. కేసుకి సంబంధించి అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, దానిలో మళ్ళీ మనీ లాండరింగ్ విద్యార్థి చరిత్రలో ప్రకటన వచ్చాయి. అయితే దీనికి సంబంధించి కేసు ఇంకా పూర్తి అయిపోయింది అనే నేపథ్యంలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఉండవచ్చు లేదు అంటే ఈ మళ్ళీ దూకుడు తెచ్చిందనే చెప్పవచ్చు. సిబిఐ ఈడీ రెండు ఇద్దరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పూర్తిగా ఏదైతే కేసెస్ ఉన్నాయో మొదటి నుంచి మనీష్ సిసోడియా కావచ్చు, అతని భార్య కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది కేసుకి సంబంధించి ఉన్నారా, కేసుకి సంబంధించి ప్రధానంగా ఆరోపిస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఆస్తులను ఈ రోజు చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సుజాత.